విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట యాత్రకు ఈ రోజు నాంది పలకడం జరిగింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాం, కొనసాగిస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అన్నటువంటిది మా యొక్క పార్టీ యాక్సెప్ట్ చేయదు. దానికి గతంలో కూడా చెప్పాం, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా మా యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని మేము చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనమేముంది, ఢిల్లీలో చేయండి అనని అది పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పట్లో 1978లో అప్పట్లో పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోనూ అక్కడ ఢిల్లీలోనూ పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. మనమందరం కూడా కలిసి పనిచేస్తాం, మనం అనుకున్నటువంటిది సాధిస్తాం, ప్రైవేటీకరణ అన్నటువంటిది నిరోధిస్తాం, ఇది ప్రభుత్వ రంగ సంస్థని కొనసాగించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీలు ఢిల్లీకి తీసుకెళ్ళాలని చెప్పి పదే పదే అన్ని పార్టీలు చెప్తున్నాయి. ఢిల్లీలోనూ ఇక్కడ రెండు దగ్గరలా పోరాటం కొనసాగిస్తాం, ప్రతి ప్రయత్నము చేస్తాం, శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.